నమస్తే వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేర్ మౌనిక సో ఈరోజు మనం ఒక డిఫరెంట్ టాపిక్లోకి వెళ్ళిపోవడం చాలా మంది కుక్కలు పెంచుకోవడం అంటే ఇష్టం కదా అయితే టాప్ బిలియనీర్స్ కూడా కుక్కలకి ప్రయారిటీ ఇస్తూ వాళ్ళ పెడ్డాక్స్గా కుక్కలు పెంచుకుంటున్నారు సో వాళ్ళు ఏం పేరు పెట్టారు అండ్ కుక్కలు పెంచుకోవడం వాళ్ళకి ఎందుకు అంత ఇష్టం ఈ డీటెయిల్స్ అన్ని మనం చూద్దాం ఎవరెవరో కూడా మీరు వీడియోలో చిదరగాను సో బ్రీడ్ తో సంబంధం లేకుండా కుక్కలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు స్ట్రీట్ డాగ్ అనే దగ్గర బిస్కెల్ పెంచుకుంటారు ఎందుకంటే వాటికి ఉన్న విశ్వాసం ఆ లవ్ ఎఫెక్షన్ కి పడిపోతారంటే నేను అంటే అసలు బాగోదు సో టెక్ బిలియనియర్స్ వాళ్ళ డాగ్స్ కి ఎలాంటి పేర్లు పెట్టారు ఈరోజు మనం చూద్దాం కాదేది కవితకు అనర్హం అన్నట్టు కుక్కలు పెంచడానికి కారు ఎవరు అనర్హం అవి మనం చెప్పుకోవాల్సిన టైం ఇది మనుషుల కంటే కూడా ఎక్కువ మంది కుక్కలకే వాల్యూ ఇస్తున్నారు అది ఇప్పుడున్న సిచువేషన్ లో చాలా బాగా పెరిగిపోయింది అది గొడవల వల్ల కావచ్చు లేకపోతే అవి ఎఫెక్షన్ కి ఎడిక్ట్ అయిపోయి కావచ్చు అది కరెక్ట్ తప్పలేదు అలాంటి డాగ్ లవర్స్ అయిన టెగ్ బియ్స్ గురించి ఈరోజు మీకు ఒక సింపుల్ అండ్ ట్యూట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పర్సన్ గూగుల్ సి సింగర్ పిచాయ్ సో ఎక్కువగా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు తన పెట్కి సంబంధించిన వీడియో సో తన పెట్ పేరు జెఫ్రీ నిజానికి జెఫ్రీని తన వర్క్ పార్ట్నర్గా కూడా చెప్పేశారు పిచాయ్ సో ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే ఆ డైలాగ్ కొడతారో చెప్పండి నెక్స్ట్ ఎలన్ ఎన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఎక్స్ వీటి గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా మాస్ పేరు చాలా బాగా తెలిసే ఉంటుంది ట్రిక్ టాక్ సంబంధించిన వాళ్ళు తన పెంకుర్ కుక్క పేరు ఫ్లోకి అని పెట్టారు జపాన్ కి చెందిన ఒక వేట కుక్క టైప్ అనమాట ఇది సో దీని గురించి మీకు అవగాహన ఉంటే కాయిన్ కూడా సేమ్ అదే ఉంటుంది అనమాట సేమ్ పీక్ పెట్టారు రెండు కుక్కలో ఒక పిల్లి ఉన్నాయి పెద్దకొక్క పేరేమో చిన్న చిన్నకొక్క పేరు మార్బెల్ ది మార్టిన్ తనకొక పిరి కూడా ఉంది దాని పేరు స్టోడింగర్ సో తన స్పేస్ఎక్స్ ఖాతా ద్వారా తను షేర్ చేసుకున్నారీ కూడా నెక్స్ట్ పర్సన్ మా జోకబర్గ్ సో ఆ కంపెనీకి చైర్మన్ అయినా సీఓ అయినా ఏవైనా మా జోకబర్గ్ మాత్రమే సో హంగేరియన్ చీఫ్ డాగ్ టైగర్ అతని దగ్గర ఉంది స్పెషాలిటీ ఏంటి అంటే తన కుక్కకి కూడా ఒక ఫేస్బుక్ పేజ్ మెయింటైన్ చేస్తున్నారు ఆయన ఫేస్బుక్ పేజ్ ఉండడమే కాదు ఫాలోవర్స్ కూడా బీభచ్చంగా రేంజ్ లో ఉన్నారు సో ఆ డాగ్ అయితే స్పెషల్ అనే చెప్పాలి దాని చాలా మంది తెలిసే ఉంటుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని నెక్స్ట్ అమెజాన్ ఫౌండర్ జెఫ్ పేజోస్ తనకు కూడా పెంపుడు పుక్కు ఉంది దానికి సంబంధించి ఫొటోస్ వీడియోస్ నెట్ లో మీన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆయన దాని పేరంట తెలుసా కూచ్ చాలా డెఫినెట్ గా ఉంది కదా సరే ఇంకొక పర్సన్ ఇద్దాం మైక్రోసాఫ్ట్ మాజీ సీఓ బ్రిగేడ్ కూడా కుక్కలు పెంచుకుంటున్నారు నిజానికి ఈ విషయం చాలా తక్కువ మంది తెలుసు వాటి పేర్లు ఓరియో నిల్లా తన పిల్లల కంటే కూడా ఎక్కువగా కుక్కలనే ఇష్టపడతారట ఆయన అవి తీసుకునే కేర్ కావచ్చు అవన్నీ ఆయనకు చాలా బాగా నచ్చుతాయంట నైట్ టైం వాటి డ్యూటీ అవి చేస్తాయి అంతేకాకుండా తన ఫుఫ్టీ ఇస్తున్న టైంలో ఇవి చాలా ఇంట్రెస్టింగ్ గా వాటి పని చేస్తాయనే విషయంలో ఆయన పబ్లిక్తో షేర్ చేసుకున్నారు ఎక్కడ షేర్ చేస్తున్నారంటే నిజానికి రెడిట్ అని ఇంతకుముందు ముందు మే ఎనిథింగ్ అనే పాయింట్లు ఆయన షేర్ చేసుకున్న ఆన్సర్ ఇది సో వాళ్ళ లైఫ్ ఎంత బిజీగా ఉంటుందో ఎంత ఇంపార్టెంట్ వాళ్ళ టైం అనేది అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్లో బెస్ట్ పార్ట్ వాళ్ళ డాగ్స్కి పెట్స్కి ఇచ్చారు సో మీరు కూడా ఒక బిర్యానీ రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా ఒక డాగ్ని పెంచుకోవాలేమో ఒకసారి ఆలోచించేవ్వండి జస్కి సో ప్రతి మనిషి లైఫ్ లో కూడా జంతువులకి ఇచ్చే ఇంపార్టెన్స్ అలా చూపించే ప్రేమ ముఖ్యంగా డాగ్స్ సో అది బెస్ట్ అండ్ ఎవర్ బెస్ట్ అండ్ చాలా మంది చెప్తూ ఉంటారు మీరు కూడా డాగ్ లవర్ అయితే ఏ విషయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అయ్యే ఉంటారు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పోస్ట్ సిక్స్ డే